హలో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో కొన్ని బేసిక్స్ గురించి చెప్పానండి. అంటే మ్యాథ్స్లో కొంచెం స్కోర్ చేయాలి అంటే బేసిక్స్, మినిమం బేసిక్ తెలిసి ఉండాలని చెప్పాను. చాలామంది వీడియో చూశారు, మాకు కాల్స్ చేశారు. థ్యాంక్స్ అండి, వీడియో చూసి మాకు, అంటే అది మీకు నచ్చి మీకు కాల్ చేసినందుకు. అండ్ కాల్స్ చేసిన చాలామంది ఏంటంటే, ఇప్పుడు కొద్ది రోజుల్లో 10th మ్యాథ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో మనకి ఇంక కొద్ది రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం కవర్ చేయలేం కాబట్టి కొన్ని అట్లీస్ట్ మనకి మినిమం అంటే ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ గురించి తెలిస్తే, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం కొంచెం ఎగ్జామ్ బెటర్గా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు అది చెప్తున్నాను. ఈ మ్యాటర్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనకి మ్యాథ్స్కి వచ్చేవరకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి కదండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు పేపర్ 1 గురించి చెప్తాను. మోస్ట్లీ ఇందులో అడిగే టాపిక్స్ మనం చూస్తే రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్, మెన్స్ట్రుయేషన్ అండ్ స్టాటిస్టిక్స్ మీద ఉంటాయి. మోస్ట్లీ ఇందులో నుంచి వస్తాయి పేపర్ 1లో. మనం ఈ కొన్ని సైట్స్లో ఈ 2017-18కి వచ్చేసి మోడల్ పేపర్స్ చూసినట్లయితే అందులో పేపర్ 1కి వచ్చే టాపిక్స్లో ఇవి వస్తాయి. యాక్చువల్గా నేను ఇందాక చెప్పినవి వాటిల్లో నుంచి కూడా రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. అంటే ఇవే వస్తాయని కదా మ్యాక్సిమం ఇవి రావచ్చు అని అని వాళ్ళు ఒక ఐడియా ఉండడం వల్ల మోడల్ పేపర్స్ మనకి ఇచ్చుంటారు. వీటిలో మనము 2017-18 మోడల్ పేపర్స్ నేను మీకు చూపిస్తాను. అందులో ఉన్న మోడల్స్ అంటే ఆ చాప్టర్స్ నుంచి, ఆ మోడల్స్ నుంచి మ్యాక్సిమం మనకి రావచ్చు. ఒకసారి నేను మీకు పేపర్స్ చూపిస్తానండి, అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఒక సైట్లో నుంచి నేను చూసింది అయితే ఇదండి. ఇందులో మనం గమనించినట్లయితే పేపర్ 1లో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి కదా, 3 సెక్షన్స్లోనూ వీళ్ళు రియల్ నెంబర్స్, సెట్స్ అండ్ పాలినామియల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మనకి ఆ మోడల్స్ ఇచ్చారు. ఇది చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రియల్ నెంబర్స్ నుంచి ఉంటుంది లాగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము. దీనికి కొన్ని ఫార్ములాస్ అప్లై చేయాల్సి ఉంటుంది మనము, అవి చూసుకుంటే ఇవి చేసేయచ్చు. నెక్స్ట్ సెట్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ రియల్ నెంబర్స్ మీదనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్స్ మీద, నెక్స్ట్ 3 క్వశ్చన్స్ వచ్చి పాలినామియల్స్ మీద ఉన్నాయి. అలాగే సెక్షన్ 2లో కూడా సేమ్ అండి, రియల్ నెంబర్స్ అండ్ సెట్స్ అండ్ పాలినామియల్స్ మీదనే క్వశ్చన్స్ అడిగారు. ఇది సెక్షన్ 2 గురించి ఇది. నెక్స్ట్ 3rd సెక్షన్కి వచ్చినట్లయితే ఇందులో కూడా సేమ్, ఈ రేషనల్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ రియల్ నెంబర్స్ మనకు తెలుస్తుంది కదా, అంటే అవి కొన్ని ఉంటాయి హోల్ నెంబర్స్ అండ్ నేచురల్ నెంబర్స్ అని, వాటిలో అన్నీ ఉంటాయి. అవన్నీ ప్రిపేర్ అయితే ఏది ఏమి అసలు అది ఎలా వస్తుంది అనేది తెలిస్తే ఇవి ప్రూవ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెట్స్లో నుంచి అడిగారు. నెక్స్ట్ పాలినామియల్స్, ఈ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడము ఇవన్నీ. నెక్స్ట్ సెట్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఇవన్నీ అందులోనూ కొన్ని నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలంటే ఫామ్లా ఉంటుంది, వాటి మీద మనం కొంచెం ఫోకస్ చేసినామంటే కొంచెం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ సెక్షన్ 1, 2, 3 అయిపోయిన తర్వాత మనకి బిట్ పేపర్ ఉంటుంది కదండి, అవి కూడా మ్యాక్సిమం అందులో నుంచి అడిగారండి, ఆ 3 టాపిక్స్ నుంచి. ఇప్పుడు చూసినట్టయితే మనం సేమ్ టాపిక్స్ నుంచి బిట్స్ ఉన్నాయి. సో ఇవే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని కాదు, ఈ మోడల్స్ మ్యాక్సిమం మనకి రావచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ సెక్షన్స్లో ఉన్నట్లు మనం ఈ మోడల్స్ కొంచెం ఫోకస్ చేసామంటే కొంచెం మంచి స్కోర్ చేయొచ్చు. ఇంకా ఎలా అంటే, ఈ ఇప్పుడు ఎలా ఉంటారంటే మ్యాథ్స్లో మొత్తం అన్నీ కవర్ చేయాలి అంటే భయపడిపోతుంటారు ఎగ్జామ్స్ టైంలో. సో అలా చేయలేరు కాబట్టి ఈ బెటర్ కొంచెం మనకి తెలిసిన టాపిక్స్ మీద అయితే అందులోనూ ఇవి ఈజీగా ఉంటాయండి. ఈ ఓన్లీ ఒక క్వశ్చన్ నేను లాగ్ ఇది చూపించాను అనుకోండి, మీరు ఇదే ప్రిపేర్ అయ్యి వెళ్తాము అనేటట్టు ఉండకూడదు. ఈ మోడల్స్ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి, అలా ఉంటుంది. నేను చెప్పే ఇంకా బెటర్ ఏంటంటే ఈ టాపిక్స్ అనేవి మనం ప్రిపేర్ అయ్యంటే అట్లీస్ట్ ఈ పాస్ అవ్వని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అట్లీస్ట్ పాస్ అయినా అవ్వచ్చండి, అది నా సజెషను. ఇంకా కొంచెం మంచిగా స్కోర్ చేయాలి అనుకుంటే అన్నీ ప్రిపేర్ అవ్వాలి, కానీ మనకి లాస్ట్లో అంత టైం ఉండదు కాబట్టి కొంచెం బాగా ఇంపార్టెంట్ అని అనిపించినవి
మీ వాటి మీద బాగా ఫోకస్ చేసేసి మిగిలినవి తర్వాత చేస్తే మనకి ఇంకా బెటర్గా స్కోర్ రావచ్చు. అలాగే ఇంకొక రెండు పేపర్స్ ఉన్నాయి, నేను మోడల్ పేపర్స్ అది కూడా చూపిస్తాను. ఈ మూడు చాప్టర్స్ తర్వాత క్వాడ్రాటిక్ అండ్ ప్రోగ్రెషన్ మీద ఫోకస్ చేశారండి, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఒక పేపర్ అయితే ఇదండి, ఇది చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంకొక మోడల్ పేపరు ఇదండి. సో ఇందులో కూడా చూడండి, మీరు చూసినట్లయితే రియల్ నెంబర్స్, సెట్స్ అండ్ పాలినామియల్స్, దాని తర్వాత వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ప్రోగ్రెషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేశారు. చూడండి మీరు పేపర్ సెక్షన్ 1లో సేమ్, సెక్షన్ 2లో కూడా అంతే. నెక్స్ట్ సెక్షన్ 3కి వచ్చి ఇవి చూడండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ బిట్స్ కూడా అంతే అండి, మ్యాక్సిమమ్ వాటి మీద ఇచ్చారు. మీరు కావాలనుకుంటే ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, చేస్తే బెటర్గానే స్కోర్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ వచ్చేసి ఇది. ఈ ప్రతి దానిలోనూ చూసినప్పుడు మ్యాక్సిమమ్ పర్సంటేజ్ వచ్చేసి సెట్స్, పాలినామియల్స్ అండ్ రియల్ నెంబర్స్ మీదనే ఉందండి. సో మీరు ఆ టాపిక్స్ కానీ కొంచెం బాగా ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ రావచ్చు. అలాగని చెప్పి మిగతాయి చదవకుండా అయితే ఉండద్దు, మిగతాయి కూడా అవ్వండి. కొంచెం ఎక్కువ కష్టంగా ఉంది, మ్యాథ్స్ టఫ్గా ఉంది అని అనుకునే వాళ్ళు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఈ వీటి తర్వాత క్వాడ్రాటిక్ అండ్ ప్రోగ్రెషన్ కూడా, అది కూడా కొంచెం చూడండి. ఈ బిట్ పేపర్ కూడా అలాగే ఉంది. ఇదండి, ఈ మ్యాక్సిమం మోడల్ పేపర్స్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. సో మనం కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అండి మ్యాథ్స్. అంటే ఊరికి జస్ట్ చూడమన్నా మోడల్స్ చూసామంటే కంపల్సరీ రాదు. ఒక 5 ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ సేమ్ ఉన్నాయి, మనం ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనం ఈజీగా చేయొచ్చు, సాల్వ్ చేయగలుగుతాము, బెటర్ స్కోర్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇది కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్కి, టెన్షన్ పడకుండా. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్.